కష్టపడి 15,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు ఇస్తానని చెప్పాడు ఆయన. దాంతో 3 దఫాలుగా 19,600 కోట్ల రూపాయలు నిన్నటికి రిలీజ్ చేశాడు ఆయన. వీటిల్లో చంద్రబాబు నాయుడు, ఈ రామోజీరావు, ఈ రాధాకృష్ణ, ఈ బిఆర్ నాయుడు, ఈ పనికి మాలినటువంటి 420 గాళ్ళు 2,000 కట్ చేశాం, 1,000 కట్ చేశారని చెబుతున్నారు. ఈరోజు మీరు ఒకటే ఆలోచించుకోండి, ఈ సంవత్సరం 44 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చాడు ఆయన. గత సంవత్సరం 44 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చాడు. మొదటి సంవత్సరం కూడా 44 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చారు. ఒక్క మెంబర్ కూడా తగ్గల. 75% స్కూల్స్ కి ఆధార ఉండాలన్నటువంటి ఒకే ఒక నిబంధన. ఎందుకంటే ఆ డబ్బుల కోసం పిల్లల్ని కూలికి పంపకుండా స్కూల్కి పంపితే వాళ్ళకి మంచి విద్య నేర్పొచ్చు అన్నటువంటి తాపత్రయంతో ఆయన పెట్టాడు. ఫస్ట్ సంవత్సరం 15,000 రూపాయలు కూడా కట్ చేయాల. రెండో సంవత్సరం స్కూళ్లలో ఉన్నటువంటి మరుగుదొడ్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్లీపర్స్ కానివ్వండి, భోజనం పెట్టే వాళ్ళకి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకి 1,000 రూపాయలు కట్ చేస్తా అని చెప్పాడు మీ అందరూ ఆమోదంతో. ఈ సంవత్సరం స్కూళ్ల మెయింటెనెన్స్ తో పాటు పిల్లలకి ఇస్తున్నటువంటి అనేక సౌకర్యాల కోసం 1,000 రూపాయలు కట్ చేస్తున్నాడు. అంటే 3 సంవత్సరాలు ఇచ్చాడు. క్రిందటి సంవత్సరం 1,000 రూపాయలు, ఈ సంవత్సరం 2,000 రూపాయలు, అంటే 3,000 రూపాయలు కట్ చేశారు. అది కూడా దేనికి 3,000 రూపాయలు కట్ చేసి మీ పిల్లలు వాడేటువంటి బాత్రూములు క్లీన్ చేయాలి, మీ పిల్లలు పెట్టేటువంటి ఫుడ్ నీట్ గా ఉండాలంటే పళ్ళేలు గ్లాసులు కడగాలి, ఇంత బ్రహ్మాండంగా చేసినటువంటి స్కూల్స్ లో రాత్రిపూట స్కూల్ వదిలగానే ఎవడో దిక్కు దేవాని ఉండదు. కాపులో వాడిని ఒకటి పెట్టుకోవాలి 45,000 స్కూల్స్ కి. కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంటుంది, ఆ డబ్బు సరిపోదు ఆ ఖర్చులకి. చంద్రబాబు నాయుడు చెబుతాడు నువ్వు పెట్టలేవా అని చెప్పి, మేము ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పిల్లడి మీద ఈ ఖర్చులకి 5,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతూ తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి అమౌంట్ లో 1,000 రూపాయలే తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు చెబుతాడు ఖర్చు పెట్టలేరా అని. ఎందుకంటే మీకు బాధ్యత ఉండాలి, మీరు కూడా స్కూల్స్ కి వెళ్ళి ఎటువంటి రిమార్కులు ఉన్నా కూడా వాటిని చూసుకోవాలి, మీ డబ్బు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉందన్నటువంటి బాధ్యత రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. నిన్నటికి 19,600 కోట్ల రూపాయలు అమ్మఒడి కింద తల్లులకి ఇస్తే 44 లక్షల మందికి పోయిన సంవత్సరం 1,000, ఈ సంవత్సరం 2,000 అంటే యావరేజ్ 1,500 కట్ చేస్తే 1,200 కోట్ల రూపాయలు మీకు రావాల్సినటువంటి అమౌంట్ స్కూల్స్ కోసం ఖర్చు పెట్టారు. అంటే 18,400 కోట్ల రూపాయలు మీ తల్లుల అకౌంట్లకే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. అంటే ఈ కార్యక్రమం 18,400 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు నువ్వు నీ జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 14,000 కోట్లు కాదు, 18,300 కోట్ల రూపాయలు కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులకి 18 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పి నిరూపించి రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతాం. సిగ్గు శరమ లేదు, ఏది పడితే అది మాడతాం. అదేవిధంగా 20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడితే 3 సంవత్సరాల్లో ఈ దిక్కుమాలినటువంటి చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి నిష్ఠదరిద్రుడు వీడు. ఇది ఈ గుడ్డి రామోజీరావుకి, ఈ గుడ్డి రాధాకృష్ణకి, ఈ గుడ్డి బిఆర్ నాయుడికి, ఈ దత్తపుత్రుడికి, ఈ పనికిరాని చంద్రబాబుని పెట్టుకుని అడ్డంగా దోచుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ దొంగలకు ఎవడికి కూడా కనపట్టల. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లల కోసం స్వతంత్రం వచ్చినాక 72 సంవత్సరాల చరిత్రలో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయండి? గవర్నమెంట్ కాలేజీలు ఈ 13 జిల్లాల్లో 11 కాలేజీలు 72 సంవత్సరాలు వీళ్ళందరూ కలిసి పెట్టినాయి. ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు, ఎన్ని ప్రభుత్వాలు పనిచేసినాయి, ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క కాలేజీ పెట్టినా కూడా ఈ పాటికి 17-18 కాలేజీలు ఉన్నాయి. ఈ సిగ్గుమాలినటువంటి ఈ సన్నాసులంతా కలిపి 11 కాలేజీలే మెడికల్ కాలేజీలు. మీ పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా 150 మందికి మెడికల్ చదువుకుంటానికి అవకాశం ఉంటుంది. కౌన్సిలింగ్ డబ్బున్నాను చేర్చుకోరు,
డొనేషన్ కట్టే వాళ్ళని గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్చుకోరు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల్లో 16 కాలేజీలు మొదలెట్టి పిల్లల్ని ఇంకొక 250 మంది పిల్లల్ని డాక్టర్లను చేయాలని చెప్పి ఆయన తాపత్రయ పెడతాంటే అభివృద్ధి కనపట్లేదండి. ఈ గుడ్డిగాళ్ళకి, ఈ సన్నాసులకి 20,000 కోట్ల రూపాయలు మీ పిల్లల కోసం స్కూల్స్ ఖర్చు పెట్టే అభివృద్ధి కాక దీన్ని ఏమంటారా, మీ పిండగూడ అంటారా? Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.